వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ రూట్ కెనాల్ స్పెషలిస్ట్, ఇంప్లాంటేషన్ స్పెషలిస్ట్, స్టార్ డెంటల్ హాస్పిటల్ తిరుపతి చైర్మన్ డాక్టర్ వంశీకృష్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. వంశీకృష్ణ గారు, నార్మల్గా మనం చూసినట్లయితే చాలామందికి స్మైల్ అనేది మనిషిలో కాన్ఫిడెన్స్ పెంచుతుందన్నమాట. అయితే రెండు పల్లల మధ్యలో, రెండు పంటి మధ్యలో గ్యాప్ ఉండడం కారణంగా చాలామంది నవ్వటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారండి. సో పళ్ళన్నీ చక్కగా ఉన్నప్పటికీ కూడా ఓన్లీ పైరోలో రెండు పళ్ళ మధ్యలో మాత్రమే గ్యాప్ కనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉందండి? యా, సో ఇక్కడ మీరు అన్నట్టు వాళ్ళ పళ్ళ వరుస అంతా చక్కగా ఉంటుంది, కానీ పైన నవ్వినప్పుడు కనిపించే ముందర రెండు పళ్ళ మధ్యలోనే గ్యాప్ అనేది ఉంటుంది. ఇటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. సో వీళ్ళేంటంటే, మీరు అంటే ఒక చక్కగా నవ్వాలన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వీళ్ళకి తక్కువగా ఉంటాయి. అంటే ఆ గ్యాప్ వల్ల నవ్వితే బాగోదేమో అన్న ఉద్దేశంతో నవ్వు దాచుకుంటుంటారు అన్నమాట. సో ఇప్పుడున్న మనకు ట్రీట్మెంట్స్లో ఇటువంటి కండిషన్కి చాలా చక్కటి ట్రీట్మెంట్ అనేది మనకు అందుబాటులో ఉంది. దీన్ని ఏమంటారంటే, ఈ ప్రాబ్లమ్ని మనం డయాస్టీమా అంటాం. అంటే మిడ్ లైన్ డయాస్టీమా, కరెక్ట్గా చెప్పాలంటే మిడ్ లైన్ మన సెంటర్లో ఉండే గ్యాప్ని మనం మిడ్ లైన్ డయాస్టీమా అంటాం. ఓకే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందువల్ల వచ్చిందో ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే, అక్కడ కండ ఎక్కువగా ఉంటుంది, రెండు పళ్ళ మధ్యలో ఫ్రీనమ్ అంటాం. సో ఈ ఫ్రీనమ్ అనేది పెద్దదిగా ఉండడం వల్ల, లేదంటే ఫ్రీనమ్ అనేది కిందకు వచ్చి అటాచ్ అవ్వడం వల్ల, ఒక చిన్న కండ ప్రతి వాళ్ళకి మనం చిగురు తీసి చూస్తే ఒక దారాల్లాగా కనిపిస్తుంటాయి. అటువంటి అటాచ్మెంట్ అనేది ఈ రెండు పళ్ళ మధ్యలో కింద ఉండడం వల్ల కూడా ఈ గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక కారణం. రెండో కారణం, చిన్నప్పుడు పిల్లలు పళ్ళు వచ్చే టైంలో ఆ రెండు పళ్ళ మధ్యలో పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పెట్టుకునే వయసులో ఉన్న వాళ్ళు ఇటువంటి హ్యాబిట్స్ అంటాం. సో ఈ చిన్నపిల్లలు జనరల్గా కొంతమంది పెన్స్ పెన్సిల్స్ పళ్ళ మధ్యలో పెట్టుకుంటుంటారు సరదాగా. యా, సో ఇటువంటి అప్పుడు కూడా పళ్ళ మధ్యలో సంద అనేది ఏర్పడుతుంది. ఇంకొంతమందికి ఈ నోట్లో వేలు పెట్టుకోవడం కానివ్వండి, చిన్నపిల్లలు ముఖ్యంగా ఆ పళ్ళు వచ్చేటం అంటే 5 నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో నోట్లో వేలు పెట్టుకోవడం వల్ల కూడా ఆ వచ్చే పళ్ళ మధ్యలో గ్యాప్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో సాధారణంగా 13-14 ఏళ్ళ వరకు ఈ గ్యాప్ ని కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే సాధారణంగా దానంతటా అదే కవర్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే కూరపళ్ళు, కెనైన్స్ అంటాం కూరపళ్ళు, ఆ కూరపళ్ళు వస్తున్నాయో ఆ వచ్చే టైంలోనే ఈ గ్యాప్ ని క్లోజ్ చేస్తాయి. సో ఇప్పుడు 10 ఏళ్ల బాబుకో 10 ఏళ్ల పాపకో పళ్ళ మధ్యలో సంద ఉంది అంటే పేరెంట్స్ గా మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఖచ్చితంగా 14 ఏళ్ళు అట్లా వచ్చేసరికి దాదాపుగా క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ స్టిల్ 14 ఏళ్ళు దాటి, అంటే అన్ని పళ్ళు నోటిలో రావాల్సిన పళ్ళు అన్ని వచ్చేసిన తర్వాత కూడా మనకు గ్యాప్ ఉంది అంటే, ఓకే, అప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోవడానికి మనం చూడాల్సింది నేను చెప్పినట్టు కారణం, అసలు ఎందువల్ల ఆ గ్యాప్ వచ్చింది. ఒకవేళ ఆ కండ సరిగ్గా ప్రాపర్ ప్లేస్మెంట్ లో లేకపోవడం వల్ల గ్యాప్ గనక వచ్చి ఉంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కండని మనం కట్ చేసి తీసేస్తాం, లేదా ఆ కండ పొజిషన్ మారుస్తాం. సో దీన్ని చిన్న ఫ్రీనెక్టమీ అంటాం. ఆ ఫ్రీనమ్ అంటాం, ఆ ఫ్రీనమ్ ని కట్ చేస్తాం ఫ్రీనెక్టమీ అనే ప్రొసీజర్ ద్వారా. ఇది చేయడం వల్ల ఒక కొంతవరకు వయసులో ఆటోమేటిక్ గా సంద అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, లేదు ఆ క్లోజ్ అవ్వకపోతే మనం ఆ ప్లేస్ లో ఇమ్మీడియట్ గా సో కాంపోజిట్ అనే సిమెంట్, కాంపోజిట్ అనే ఒక మెటీరియల్ పెట్టడం వల్ల అప్ టు 1.5 to 2 mm వరకు ఉన్న సందుని కూడా పంటి రంగు సిమెంట్ తోనే దాన్ని మనం క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఓకే, త్వరగా అవ్వడానికి. సో లేదు నాకు కంప్లీట్ ఇలా సిమెంట్తో కాకుండా న్యాచురల్ గా క్లోజ్ అవ్వాలి ఆ గ్యాప్ అనుకుంటే, అప్పుడు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా కూడా ఆ గ్యాప్ ని క్లోజ్ చేయొచ్చు. సో ఒకటి ఇమ్మీడియట్ గా జరిగిపోయే ట్రీట్మెంట్ వచ్చి కాంపోజిట్ సిమెంట్ పెట్టడం, అంటే లైట్ క్యూర్ సిమెంట్ అంటాం. సో లైట్ క్యూర్ ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టడం వల్ల ఈ స్మైల్ డిజైనింగ్ ప్రాసెస్ చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని ఏ షేడ్ సిమెంట్ పెట్టాలి, ఎంత క్వాంటిటీలో పెట్టాలి అనేది చూసుకొని సో కరెక్ట్గా ఆ ప్లేస్లో మనం పెడితే ఎదుటి వాళ్ళకి కూడా అర్థం కాదు, గ్యాప్ చక్కగా క్లోజ్ అవుతుంది. సో ఇది జనరల్గా ఎట్లా అంటే, దగ్గరలో ఫంక్షన్ ఉంది,
సో లేదంటే ఒక 1 వీక్లో బయటకు వెళ్తున్నాం, నాకు అర్జెంటుగా గ్యాప్ క్లోజ్ అవ్వాలి, లేదా 1 వీక్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి మాకు ఆ గ్యాప్ క్లోజ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ కాంపోజిట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఈ 1 వీక్లో ఈ ట్రీట్మెంట్ జస్ట్ ఒక 1/2 అవర్ ప్రొసీజర్ అంతే. 1/2 అవర్లో పళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ చక్కగా కాస్మెటిక్ గా మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఇది పర్మనెంట్ మోడాలిటీ అయితే కాదు. ఎందుకంటే ఒక 1 ఇయర్కో 1.5 ఇయర్కి అట్లా మనం పెట్టిన సిమెంట్ రంగు మారచ్చు, లేదా ఏదైనా గట్టి వస్తువులు కొరకడం వల్ల అది ఊడిపోవచ్చు కూడా. ఓకే, సో పర్మనెంట్ మోడాలిటీ అంటే మాత్రం క్లిప్స్ ద్వారా ఆ గ్యాప్ ని కవర్ చేయడం వల్ల ఇంకా మళ్ళీ కూడా ఆ గ్యాప్ రాకుండా మనం చూసుకోవచ్చు. సో ఒకటి న్యాచురల్ ప్రాసెస్ క్లిప్స్ ద్వారా కవర్ చేయడం, రెండోది త్వరగా అయిపోయే ప్రాసెస్ ఈ లైట్ క్యూర్ సిమెంట్ కాంపోజిట్ సిమెంట్స్ పెట్టడం వల్ల కూడా మనం ఆ పళ్ళ మధ్యలో ఉండే సందుని క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు అన్నారండి క్లిప్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నారు కదా, ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ యూజ్ చేయాల్సి ఉంటుందండి ఈ క్లిప్స్ అనేవి మనము? సో ఇక్కడ జనరల్గా క్లిప్స్ ఎటువంటి వాళ్ళకి పెడతామంటే పళ్ళు వంకరగా ఉండే వాళ్ళకి, సో ఎత్తుగా ఉండే పళ్ళు ఎత్తు పళ్ళు ఉండే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి మనం క్లిప్స్ పెట్టడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అనేది వాళ్ళ కండిషన్ని బట్టి డిపెండ్ అవుతుంది. దానికి మేము జనరల్గా ఈ ఎక్స్రేస్ లాంటివి చూస్తే ఒక అనాలిసిస్ చేస్తాం. సో ఇందులో మనకు పళ్ళు బాగా ఎత్తు ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి అప్ టు 1.5 ఇయర్ వరకు కూడా ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. ఓకే, సో లేదు మినిమం డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అటువంటి వాళ్ళకి 6 to 8 మంత్స్ లో కూడా ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అనేది వాళ్ళ కండిషన్ ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఎందుకంటే కొంతమంది సార్ ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు పెట్టించుకున్నారు, 6 మంత్స్కే వాళ్ళ ట్రీట్మెంట్ అయిపోయింది, మాది 1.5 ఇయర్ అయినా మాది ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటుంటారు. సో వాళ్ళ కండిషన్ కి వాళ్ళ టైం పట్టింది, మీకున్న కండిషన్ కి మీకున్న టైం. సో ఇక్కడ మనం అది ముందుగానే మనం చెప్పేస్తాం అంటే డెంటిస్ట్ గా చూడంగానే చెప్పొచ్చు ఇది ఎంత అప్రాక్సిమేట్ గా ఎంత టైం పడుతుంది అని చెప్పి. సో ఇది 1 మంత్ 2 మంత్స్ లో ఏదైతే ఖచ్చితంగా కాదు, ఇట్ టేక్ సమ్ టైం. మంచి రిజల్ట్స్ వచ్చేంత వరకు చూసి చక్కగా ఉంది అనుకుంటే మనం క్లిప్స్ అనేవి తీసేసుకోవచ్చు అన్నమాట. అయితే వంశీ గారు, ఇప్పుడు మనం మార్కెట్ లో చూసినట్టయితే క్లిప్స్ లో కూడా చాలా రకాలు వచ్చేసాయి. ట్రాన్స్పరెంట్ క్లిప్స్ అని, ఇది వరకు అయితే మనం ఎక్కువ మెటల్ చూస్తూ ఉంటాం కదా, ఈ ట్రాన్స్పరెంట్ క్లిప్స్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటండి? సో మనమే మీరే అడుగుతున్నారు ట్రాన్స్పరెంట్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది క్లిప్స్ ట్రీట్మెంట్ కి వెళ్ళడానికి కూడా కొంతమంది నామోషిగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే మనకున్న సమస్యను ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకో, చూపించుకోవాలనుకో. సో ఇప్పుడు క్లిప్స్ ట్రీట్మెంట్ పెట్టుకుంటే నాకు పళ్ళు ఎత్తున్నాయని మన ఎదుటి వాళ్ళకి చూపించినట్లు ఉంటుంది సార్, సో నాకు ఇదన్నా పర్లేదు నాకు అది వద్దు అనుకుంటుంటారు అనమాట. సో పాత అంటే ఎప్పటి నుంచో మెటల్ క్లిప్స్ అనేవి నార్మల్ గా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటి ఫియర్ ఉండే వాళ్ళకి ఈ ట్రాన్స్పరెంట్ క్లిప్స్ లేదా సిరామిక్ క్లిప్స్ అంటాం, సో మనకు అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల ఏంటంటే క్లిప్స్ పెట్టుకున్నట్లు అంతగా తెలియదు చూసే వాళ్ళకి, అంటే కొంచెం దూరం నుంచి చూసే వాళ్ళకి అసలు అర్థం కాదు, దగ్గర నుంచి చూస్తే కూడా ఏదో చిన్నగా మనకు అదో పనిగా గమనిస్తే తప్పితే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అనేది పెద్దగా అర్థం కాదనమాట. సో ఇప్పుడు నాకు ఆ కొంచెం కూడా అవపడకూడదు, పూర్తిగా నాకు అసలు ఇన్విజిబుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు అలైనర్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అలైనర్స్ అంటే ఇవి మనము ఇప్పుడు క్లిప్స్ అంటే మీరు హాస్పిటల్కి వచ్చి మేము ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ అలైనర్స్ ఏంటి అంటే మీరు హాస్పిటల్కి రాకుండానే మేము ఒక సెట్ ఆఫ్ మెటీరియల్స్ ఇచ్చేస్తాం అన్నమాట మీకు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో దూరంగా ఉంటారు హాస్పిటల్కి, దూరంగా జాబ్ పరంగా కావచ్చు లేదా చదువు పరంగా కావచ్చు, అమెరికాకు లేదా అబ్రాడ్కి వెళ్ళచ్చు ఇట్లా. సో అటువంటి అప్పుడు ప్రతి నెలా వచ్చి క్లిప్స్ ట్రీట్మెంట్ కి రాలేక సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అటువంటి వాళ్ళు ఏంటంటే అలైనర్స్ అనేవి వాడుతుంటారు. సో ఈ అలైనర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఒకటి ఏంది అంటే ప్రతిసారి ప్రతి నెల డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు. రెండో అడ్వాంటేజ్ ఏంది అంటే ఎదుటి వాళ్ళకి అవపడవు, ఇవి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ షీట్ తో చేస్తారనమాట వీటిని. సో ఈ ట్రాన్స్పరెంట్ షీట్ తో చేయడం వల్ల అలైనర్స్ పెట్టుకున్న విషయం మీకు తప్పితే ఎదుటి వాళ్ళకి అసలు తెలియదు. ఇది ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్మెంట్, ఈ ట్రాన్స్పరెంట్ క్లిప్స్ తర్వాత వచ్చింది మనకి అలైనర్స్ అనమాట. సో కాకపోతే ఇందులో చిన్న మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలైనర్స్ చాలా మంది తీసుకొని వాడాలి వాటిని. ఎందుకంటే కొంతమంది అలైనర్స్ తీసుకుని వాడకపోతే పళ్ళు జరగవు. ఇప్పుడు అలైనర్స్ అట్లీస్ట్ మనం పర్ డేలో మినిమం ఆఫ్ ఒక 20 అవర్స్ అయినా మనం వాడాలి. అట్లా కనుక అవి వాడితేనే రిజల్ట్ అనేది చూస్తాం.
ఓకే. సో అలైనర్స్ తీసుకొని రోజుకి ఒక 3-4 గంటలు పెట్టుకొని మా పళ్ళు సరవ్వలేదు అంటే ఖచ్చితంగా సరే అవ్వవు. ఓకే. సో ఎందుకంటే ఇది పేషెంట్ చేతిలో ఉంటుంది ట్రీట్మెంట్, అలైనర్స్ అనేది. సో మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఇంకొంచెం కాషియస్గా జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇది మటుకు చాలా గమనించాల్సిన విషయం. అంటే అలైనర్స్ తీసుకోవడమే కాదు, వాటిని టైం టు టైం పెట్టుకొని డాక్టర్ చెప్పిన విధంగా దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ కనుక అలైనర్స్ పెట్టుకుంటే చక్కటి రిజల్ట్స్ అనేవి ఇప్పుడు అలైనర్స్ ఇస్తున్నాయి. హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఈ లైక్ ఈ ఫియర్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు మనకు బయట ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది అన్న ఫియర్ ఉన్న వాళ్ళకి ఈ అలైనర్స్ చాలా మంచి అవకాశం పెట్టుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాన్ని ఇవాళ మా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు.